దేవుని పరిశుద్ధ నామానికి మహిమకులను గాక. మరొక బుధవార దినాన ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము ధ్యానాంశాన్ని కొనసాగిద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనము గత వారము అంజూరపు చెట్టును గురించిన ప్రవచనం గురించి చూసినాం. అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది అనేది మనము గత వారం బైబిల్ స్టడీలో నేర్చుకున్నాం. అంజూరపు చెట్టు ఇస్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉందని మనం చూసినాం. మంచిది, అంజూరపు చెట్టు ఇస్రాయేల్కు సాదృశ్యంగా ఉందని. అంజూరపు చెట్టు అది తిరిగి దానికి ఆకులు రావడం ప్రారంభమై అవ్వడం అనేది 1948వ సంవత్సరంలో ఇస్రాయేల్ దేశం తిరిగి వారు స్వాతంత్రాన్ని పొంది ఒక జాతిగా, ఒక నేషన్గా, స్వతంత్ర దేశంగా వారు ఆవిర్భావంలోనికి రావడాన్ని సూచిస్తుందని మనం గత వారం బైబిల్ స్టడీలో నేర్చుకున్నాం. ఈ దినాన మనము 34వ వచనాన్ని మనం చూద్దాం. 34వ వచనం అది చాలా క్లిష్టమైన వచనము. మనము దీన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 34వ వచనం, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సో యేసుక్రీస్తు ప్రభు ఇదిగో అంజూరపు చెట్టును చూచి మీరు ఒక ఉపమానాన్ని నేర్చుకునండి. అంజూరపు కొమ్మ లేతదై చిగుర్చున్నప్పుడు వసంతకాలం లేదా వేసవి కాలం అని ఉండాలి. అక్కడ వేసవి కాలం సమీపంగా ఉందని మీకు తెలుస్తుంది కదా. ఆ విధంగానే అంజూరపు చెట్టు ఫలించడం మీరు చూస్తున్నప్పుడు వేసవి కాలం వస్తుందని మీకు తెలిసినట్లుగానే ఇవన్నీ జరుగుట మీరు చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోనండి అని చెప్పినాడు. సో యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడకు అతిపెద్ద సూచన ఏంటి అనంటే ఇస్రాయేల్ దేశం తిరిగి ఒక జాతిగా ఫామ్ అవ్వడం. సో వారు జాతి ఒక ఇండిపెండెంట్ నేషన్గా, స్వతంత్ర దేశంగా వారు ఆవిర్భావంలోనికి రావడం, అది జరగడం అనేది యేసు ప్రభు రెండవ రాకడకు ప్రాముఖ్యమైన ఒక సూచన అనే విషయాన్ని మనం చూసినాం. మనము శ్రమల కాలం గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడే సూచనలు అనేకం చూసినాం. దాంట్లో మోసం జరగడము, అబద్ధ క్రీస్తులు రావడం, భూకంపాలు రావడము, యుద్ధములు జరగడము, ఇవన్నీ కూడా సూచనలుగా యేసు ప్రభు చెప్పినాడు. అవన్నీ ఆ శ్రమల కాలంలో జరుగుతాయి, అవి రెండవ రాకడకు సూచనలుగా ఉన్నాయి. అయితే వాటి ప్రభావం ఇప్పుడే మనకు కనబడుతూ ఉంది. కాబట్టి అవి రెండవ రాకడకు సూచనలు అయినప్పుడు ఆటోమేటిక్గా అవి సంఘం ఎత్తబడడానికి కూడా సూచనలు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే వాటన్నిటికంటే ఒక గొప్ప సూచన ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలు ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భావంలోనికి 1948వ సంవత్సరంలో రావడం అనే విషయాన్ని మనం చూసినాం. అవన్నీ చెప్తే యేసు ప్రభు అంటున్నాడు ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదు. ఇవన్నీ అన్నప్పుడు కేవలం ఇది మాత్రమే కాదు, కానీ పైన ఆయన మాట్లాడిన విషయాలన్నీ, పైన ఏమే మాట్లాడినాడు, శ్రమల కాలం ప్రారంభం అవ్వడము, మధ్యలో క్రీస్తు విరోధి వచ్చి నాశనకరమైన హేయ వస్తువును అతి పరిశుద్ధ స్థలంలో పెట్టడము, ఆ తర్వాత యేసుప్రభు రెండవసారి భూమి మీదకి రావడము, అక్కడ ఒక యుద్ధం జరగడము, ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఏదైతే జరుగుతుందో ఆ విషయాలన్నీ మనం 24వ అధ్యాయం ప్రారంభంలో ఏవైతే చూసినామో అవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదు అన్నాడు. ఇప్పుడు ఆ తరం అంటే ఏంటి? ఈ తరము అనంటే ఆ తరం ఏంటి అనేది ప్రశ్న. ఈ తరము గతించదు అన్నప్పుడు యేసుప్రభు మాట్లాడుతుంది ఎవరితోటి? అక్కడున్న యూదులు, ఇస్రాయేల్ లేదా అక్కడ ఉన్న శిష్యులతో మాట్లాడతారు. సో ఈ తరము గతించదు అని యేసుప్రభు అన్నది ఒకవేళ వాళ్ళకు మనం అప్లై చేస్తే యేసుప్రభు వారి జీవిత కాలంలోనే రెండవసారి రావాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం వారి జీవిత కాలంలోనే
నెరవేరాలి. కానీ అలా నెరవేరలేదు. చాలామంది క్రీస్తు శకం 70వ సంవత్సరంలో 24వ అధ్యాయం నెరవేరిపోయిందని చెప్పే బోధకులు ఉన్నారు. నేను స్టార్టింగ్ స్టడీస్లో చెప్పినాను. కానీ అలా జరగలేదు. అన్నీ కూడా ఆ కాలంలో నెరవేరలేదు. టైటస్ అని చక్రవర్తి వచ్చినప్పుడు కొన్ని విషయాలు నెరవేరినాయి, అతడు ఇస్రాయేల్ వ్యతిరేకంగా చేసినవి. కానీ అన్ని విషయాలు 24వ అధ్యాయంలో ఉన్న అన్ని విషయాలు నెరవేరలేదు. సో అది ఆ తరము అని అన్నప్పుడు ఆనాడు యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు వింటున్న జనుల గురించి ఆయన మాట్లాడట్లేదు. ఎవరు మరి ఆ తరం? ఆ తరము అని అంటే మనం 32వ వచనానికి దాన్ని లింక్ చేసి చూడాలి. సో అంజూరపు చెట్టు లేతదై చిగుర్చున్నప్పుడు ఏ తరమైతే ఉందో ఆ తరము ఈ రెండవ రాకడ సంభవాలన్నీ అయిపోయేంత వరకు గతించదు. సో ఆ తరము ఎప్పటి వరకు ఆ తరము గతించదు అన్నప్పుడు ఇస్రాయేలు జాతి తిరిగి ఒక స్వతంత్ర దేశంగా ఉనికిలోనికి వచ్చినప్పుడు ఉన్న తరం గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట యేసుక్రీస్తు ప్రభు. సో ఇంకో రకంగా చెప్పాలంటే ఈ 1948లో ఇస్రాయేలు జాతి ఎవరు ఒక స్వతంత్ర దేశంగా మారినారు కదా, ఆ టైంలో ఉన్నవారి కాలంలోనే వారి జీవిత కాలంలోనే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ సంభవిస్తుంది అని ఆయన అక్కడ చెప్తా ఉన్నాడు. సో సెకండ్ అడ్వెంట్ అనేది ఈ టైంలో పుట్టిన వాళ్ళు చూస్తారు. 1948లో పుట్టిన వాళ్ళు యేసుప్రభు రెండవ రాకడ్ని చూస్తారు. వారి జీవిత కాలంలోనే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ జరుగుతుంది. 34వ వచనం ప్రకారంగా ఇవన్నీ అంటే పైన ఉన్నవన్నీ ఈ తరము సంభవించే వరకు ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ తరము అన్నప్పుడు ఆ తరము ఈ 1948 నుండి మనము క్యాలిక్యులేట్ చేయాలి అనే విషయాన్ని మనం ఆ 32వ వచనం ప్రకారంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు తరము అంటే ఎన్ని సంవత్సరాలు అన్నది ప్రశ్న వస్తుంది. తరము అంటే ఎన్ని సంవత్సరాలు? యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ ఎప్పుడు ఉంటుంది? సూచన ప్రాయంగా మనం చెప్పొచ్చు. తరము అనంటే బైబిల్ ప్రకారం మూడు ఆప్షన్స్ ఉన్నాయి. మొట్టమొదటి ఆప్షన్ మనము ఆది కాండము 15వ అధ్యాయం ప్రకారంగా మనం చూడొచ్చు. రండి, ఆది కాండము పదిహేనవ అధ్యాయం 13వ వచనంలో ప్రభు ఆయన అబ్రహాముతో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు. 13వ వచనంలో ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ఎన్ని? 400 ఏండ్లు. ఇప్పుడు 16వ వచనానికి రండి. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనక ఈ 4వ తరము వారు ఇక్కడికి మరలా నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరు. సో 400 సంవత్సరాలు అని చెప్పి 4వ తరం అంటున్నాడు. అంటే ఒక తరం ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు అని 4వ తరము అన్నాడు. అంటే ఒక తరం ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. సో మొదటి ఆప్షన్ ఏంటంటే 100 సంవత్సరాలు. ఒక తరం అంటే 100 సంవత్సరాలై ఉండవచ్చు. ఇక రెండవది కీర్తనల గ్రంథము 90వ కీర్తనకు రండి. ఇది మనకు చాలా సుపరిచితమైన లేఖన భాగము. 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరం. సో 70 సంవత్సరములు లేదా 80 సంవత్సరాలు. అయితే ఈ 70 అండ్ 80ని ఆయన తరము అని పిలవట్లేదు, కానీ ఆయుష్కాలము అన్నాడు. సో అది తరము కాకపోయినప్పటికీ ఒక వ్యక్తి యొక్క ఆయుష్కాలంగా మనం తీసుకుంటే, దీన్ని కూడా ఒకవేళ మనం తరంగా చూస్తే, మనకి ఇప్పుడు ఒక తరము 100 సంవత్సరాలైనా లేదా 70 అయినా లేదా 80 సంవత్సరాలైనా అయి ఉండాలి. మరొక ఆప్షన్ కూడా మనం చూడొచ్చు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో తరముల గురించి ఆయన మాట్లాడినాడు. ఒకసారి ఆ వచనాన్ని చూద్దాం రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం
మత్తయి సువార్త మొదటి అధ్యాయం 17వ వచనం. ఇట్లా అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనిపోబడిన కాలం వరకు 14 సంవత్సరములు. బబులోను కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. సో ఆ 14 తరములు మనకు అక్కడ కనబడుతున్నారు. ఇక్కడ ఈ 14 తరములను ఒకవేళ ఆ వ్యక్తుల మధ్యలో ఉన్న టైం గ్యాప్ని బట్టి మనం చూస్తే ఒక తరము ఆ లెక్కల ప్రకారంగానైతే 42 సంవత్సరాలు. సో ఇప్పుడు ఈ తరము గతించదన్నాడు. ఈ తరము గతించదు, ఇవన్నీ జరిగా అంటే రెండవ రాకడ వచ్చేలోపు వచ్చే వరకు ఈ తరం ఉంటుంది. ఈ 1948లో పుట్టిన వారి తరం ఉంటుంది. అయితే ఆ తరాన్ని మనము ఈ సంవత్సరాలతో మనం క్యాల్కులేట్ చేస్తే అప్రాక్సిమేట్గా యేసు ప్రభు వచ్చే రెండవ రాకడ సంభవించే సంవత్సరాన్ని ఈలోపు యేసు ప్రభు వస్తాడు అని మనము చెప్పవచ్చు. నేను మీకు మరి బైబుల్లో అలా ఉంది కదా ఇలా ఉంది కదా అని మీ ప్రశ్నలు ఉన్నాయి, నేను వాటి గురించి మాట్లాడతాను ఫైనల్గా. రైట్, సో ఇప్పుడు మనము దీని ప్రకారంగా క్యాల్కులేట్ చేయడానికంటే ముందు 1948 నుండి మాత్రమే కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మనకి తీసుకోవడానికి, 1967. ఈ 1967 అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ డేట్ ఇజ్రాయెల్ హిస్టరీలో. కారణం ఏంటంటే ఇప్పుడు 1948లో వారు ఒక స్వతంత్ర దేశంగా మారినారు. కానీ 1967లో జరిగింది ఏంటంటే వారు ఇస్రాయేలీలు యెరూషలేమును తమ ఆధీనంలోనికి తెచ్చుకున్నారు. 1967లో ఒక వార్ జరిగింది. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా చుట్టున్న దేశాలన్నీ యుద్ధం చేయడానికి వచ్చినాయి. ఆ యుద్ధంలో అయిపోయింది ఇజ్రాయెల్ పని. వాళ్ళు వచ్చి అప్పుడే 20 odd years అవుతుంది వాళ్ళు ఒక నేషన్గా ఫామ్ అయ్యి. చుట్టున్న పాలస్తీనియన్లో వచ్చి ముస్లిం దేశాలన్నీ వచ్చి వాళ్ళ మీద భయంకరమైన అటాక్ చేసినారట. హిస్టరీలో మనకు అది ఉంది. ఆ అటాక్లో వాళ్ళ దగ్గర చాలా మిసైల్స్, వాళ్ళ దగ్గర ఏమంటాం సామాగ్రి ఎక్కువగా ఉంది, యుద్ధ సామాగ్రి. సో అయిపోయింది ఇజ్రాయెల్ పని, ఎవరు కాపాడలేరు, అయిపోయింది, ఫినిష్ అయిపోయింది ఇజ్రాయెల్. ఇక చరిత్రలో ఇజ్రాయెల్ కనబడదని అనుకున్నారు. కానీ కేవలం ఆరు రోజుల్లో అన్ని దేశాలను ఇజ్రాయెల్ దేశం ఓడించింది. అది ఇప్పటికీ కూడా హిస్టరీలో వన్ ఆఫ్ ద మిరాక్యులస్ థింగ్. అది దేవుడు వారి పక్షముల నుండి యుద్ధం చేసినట్లుగానే చేశాడు ఆ కాలం ఆ సమయంలో. సో ఆ టైంలో ఏం జరిగిందంటే అప్పటి వరకు వాళ్ళు 1948లో వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర యెరూషలేం లేదు, యెరూషలేంను వాళ్ళు కంట్రోల్ చేయలేదు. కానీ ఎప్పుడైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధంలో వారు యెరూషలేంను పట్టుకున్నారు. యెరూషలేం వారి ఆధీనంలోనికి వచ్చింది. యెరూషలేం అనేది అది బైబిల్ గ్రంథంలో సియోను పురము లేకపోతే దావీదు పురముగా పిలువబడింది. సో అది చాలా ఇంపార్టెంట్ సిటీ. అక్కడనే వారికి దేవాలయం ఉండే కదా. సో అది చాలా ఇంపార్టెంట్ సిటీ. అది లేకుండా మనం ఒకవేళ ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకుంటే అది కంప్లీట్ కాదు. కాబట్టి కొద్దిమంది 1967 నుండి మనం క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్తారు. సో మనము రెండు క్యాలిక్యులేషన్స్ చేస్తే మనకు అప్రాక్సిమేట్గా కొద్దిగా ఐడియా రావడానికి ఉంటుంది. కనుక మనము ఆ విధంగా క్యాలిక్యులేషన్స్ చేద్దాం. ఇప్పుడు ఒకవేళ తరము 100 సంవత్సరాలు అయితే 1948 నుండి క్యాలిక్యులేట్ చేస్తే మనకు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఎంత 2048లో అయిపోవాలి. లేదంటే 1967 నుంచి క్యాలిక్యులేషన్ చేస్తే 2067లో యేసుప్రభు రెండవ రాకడ ఆ లోపు సంభవించారు అని చెప్పేది మీకు అర్థమవుతుందా? 100 years తీసుకుంటే, ఇప్పుడు 70 తీసుకుంటే 1948 నుండి మనం ఒకవేళ క్యాలిక్యులేట్ చేస్తే 2018లో అయిపోయి ఉండాలి యేసు ప్రభు రెండవ రాక. అవలేదు అంటే అది రాంగ్ గెస్ అన్నమాట. మనము 1967 నుంచి తీసుకుంటే 2028, ఇది ఒక మంచి గెస్. అదే ఒకవేళ 80 నుంచి మనం తీసుకుంటే 2019
80 ఇయర్స్ ఒకవేళ మనం తీసుకుంటే 80 ఇయర్స్ ని 2037 అంతేనా సారీ 2028 వస్తుంది ఇది 2037 వస్తుంది అంతే కదా 2047 ఇవి అప్రాక్సిమేట్ గా మనం గెస్ చేయొచ్చు ఇక 42 ఇయర్స్ అంటే మనం గెస్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ అది యాడ్ చేసినా కానీ ఆ డేట్ మనకు పనిచేయదు ఎందుకంటే ఈ డేట్స్ ప్రకారం మనం వెళ్తే 42 ఇయర్స్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తే 1990లో ఒకవేళ మనం 1948 కలిపితే లేకపోతే 2009లో 1967కి మనం 42 కలిపితే 2009లో జరిగి ఉండాలి ఇవి ఇవి కూడా అయిపోయినాయి సో ఇది అయిపోయింది ఇప్పుడు మిగిలిన గెస్సెస్ ఏంటంటే 2028 నుంచి 27 28 48 47 ఈ గెస్సెస్ అన్నీ కూడా ఇంకా మిగిలి ఉన్నాయి మనకు సో ఇప్పుడు ఏంటి ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం ఇదంతా మనం ఎందుకు చేస్తున్నామంటే యేసు ప్రభు రాకడను గురించిన విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మీకు ప్రశ్న ఉండి ఉండవచ్చు అదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువే చాలా స్పష్టంగా ఆ దినమును గురించి ఎవరికి తెలియదు అన్నాడు కదా అని మీకు ప్రశ్న ఉంది రండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగను గాని ఏ మనుషుడైనను పరలోక మందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు సో కుమారునికే తెలియదు అది అసలు తండ్రికి తప్ప ఇంకెవరికి తెలియదు కాబట్టి మీరు ఎట్లా చేస్తారు మీరు రాంగ్ మీరు ఇట్లా గెస్ చేయడం అనేది అది పాపం అని ఒక భయంకరంగా దాన్ని చూసేవారు ఉన్నారు బట్ వెరీ రాంగ్ రాంగ్ ఉద్దేశం అని అక్కడ చాలా క్లియర్గా అన్నాడు ఏమన్నాడు ఆ దినమైన గడియ అన్నాడు సంవత్సరం అన్నాడా అనలేదు దినము లేదా గడియ అన్నాడు ఆ దినాన్ని మనం చెప్పలేం ఎగ్జాక్ట్గా బట్ ఆ సంవత్సరాన్ని మనం అప్రాక్సిమేట్గా చెప్పవచ్చు అయితే అది కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు అంటే లేదు ఎందుకంటే చాలా ఏమంటాం మార్పులకు గురైంది మన క్యాలెండర్ అది ఒక రీజన్ రెండవదిగా ఇలా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు ఉదాహరణకు చూస్తే అదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువైనాయన్నాడు తక్కువ అవుతాయి లేని ఏళ్ళు ఎవరు తాలూకొనలేరన్నాడు చూడండి వచనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 22వ వచనం ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరు తప్పించుకునలేడు ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ సో అంటే దేవుని క్యాలెండర్లో దేవుడు కొన్నిటిని తక్కువ చేయగలుగుతాడు కొన్నిటిని ఎక్కువ చేయగలుగుతాడు సో ఆయన వెళ్ళే క్యాలెండర్ ప్రకారంగా కొన్ని మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి వాక్యంలో నుండి ఏదేదో మనుషుల ఆలోచన నుండి తీసుకోలేదు తరము అంటే 100 ఇయర్స్ అని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేసినాం లేఖనాల ఆధారంగా 70 ఇయర్స్ కూడా ఇట్లా మనము ఆ లేఖనాల ఆధారంగా తరాన్ని తీసుకొని మనం దీనికి అప్లై చేస్తున్నాం దీనికి ఎందుకు అప్లై చేస్తున్నామంటే అంజూరపు చెట్టు పూయడం అనేది అప్పుడే ప్రారంభమైంది 1948లో మరి 1967 ఎందుకు తీసుకుంటున్నామంటే 1967లో యెరూషలేము వారు ఆ ఆక్యుపేషన్లోనికి వాళ్ళ ఆధీనంలోనికి వచ్చింది కాబట్టి సో మనం అలా క్యాల్కులేషన్ చేస్తే మనకు ఈ అప్రాక్సిమేట్ డేట్స్ అనేవి ఇయర్స్ అనేవి మనం గెస్ చేయవచ్చు సో 1948 1967 మ్యాక్సిమంగా మనకు అక్కడ కనబడతా ఉంది ఇంకో రకంగా కూడా మనము యేసు ప్రభు రెండవ రాకడ సంవత్సరం గురించి మనము చూడవచ్చు దానికంటే ముందు ఇక్కడ ఉన్న ఈ వచనం 36వ వచనంలో ఉన్న వచనము ఆ దినము అని అన్నప్పుడు అది ఏ దినం యేసు ప్రభు రెండవ రాకడ దినమా అని అంటే కాదు మీరు కాంటెక్స్ట్లో చూస్తే అక్కడ ఒక స్పెసిఫిక్ దినం గురించి మాట్లాడిన చివరి వచనం ఏంటి చూడండి 24వ అధ్యాయంలో ఒక దినమున జరిగే ఒక ఈవెంట్ గురించి మాట్లాడిన చివరి వచనం మనం 35వ వచనంలో ఏదైనా దినం గురించి ఉందా 34లో 33లో 32లో
అదొక దినం గురించి లేదు. కానీ 31లో చూడండి, అక్కడ ఒక ఈవెంట్ కనబడుతుంది. దేవుడు తన దూతల్ని పంపి ఆ దూతలతోటి ఏర్పరచబడిన వారిని పోగు చేయడం, అదొక స్పెసిఫిక్ ఈవెంట్ కదా, ఒక సంఘటన చెప్తున్నాడు. ఆ సంఘటన ఏంటి? శ్రమల కాల పరిశుద్ధులు ఎత్తబడటం. సో శ్రమల కాల పరిశుద్ధులు ఎత్తబడుట అనే ఆ దినం గురించి మనం చూడాలి. మనం ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు కాంటెక్స్ట్ ఎప్పుడు వదిలిపెట్టద్దు. ఆయన ఏ కాంటెక్స్ట్లో దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన ఆ దినము అన్నప్పుడు ఏ దినం ఆయన మైండ్లో ఉండి ఉంటుంది? ఆయన ఇంతకుముందు మాట్లాడిన దినం ఏంటి? ఏ ఈవెంట్? శ్రమల కాలం పరిశుద్ధులు ఎత్తబడడం. ఆ దినం అనేది ఎవరికి తెలియదు. సెకండ్ కమింగ్ దినం మనకు తెలీదు, బట్ ఆయన కాంటెక్స్ట్లో మాట్లాడేది మాత్రం పోస్ట్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ డేట్ గురించి. ఎందుకంటే పోస్ట్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ లేదా శ్రమల కాల పరిశుద్ధులు ఎత్తబడే ఆ దినం అనేది చాలా మర్మయుక్తమైన విషయము అని మనం అర్థం చేసుకోవాలి. మీరు ఆ వీడియో చూసి ఉంటే, ఆ బైబిల్ స్టడీ, లాస్ట్ బైబిల్ స్టడీ మనము ఆ 31వ వచనం గురించి నేను చేసిన బైబిల్ స్టడీ చూసి ఉంటే దాంట్లో క్లియర్గా నేను కొన్ని విషయాలు చెప్పినాను. యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని తీసుకొని పోవడానికి రావడం గురించి బైబిల్లో ఉంది కదా. ఆయన మధ్యాకాశానికి వస్తాడని మొదటి తెస్సలోనికలో, తర్వాత ఆయన 2 సార్లు మరలా వస్తాడని వచనాలు ఉన్నాయి. ఒక చోటనేమో ఆయన పెళ్లి విందుకు తీసుకొని పెళ్లికి తీసుకొని పోవడానికి వస్తాడని ఉంది, ఒక చోటేమో పెళ్లి నుండి రిటర్న్ అవుతున్నట్లుగా ఉంది. అర్థమవుతుందా? పెళ్లి నుండి ఆయన రిటర్న్ అయ్యేది ఎప్పుడు? సెకండ్ కమింగ్. కానీ పెళ్లికి తీసుకొని పోవడానికి కూడా మళ్ళీ ఆయన వచ్చినట్లుగా ఉంది. మన తెలుగు బైబిల్లో వచనాలు సరిగా తర్జుమా చేయబడలేదు. కానీ సో ఆయన పెళ్లికి ఎవరిని తీసుకొని వెళ్తున్నాడు అంటే శ్రమల కాల పరిశుద్ధులను తీసుకొని వెళ్తున్నాడు. నేను ఆ స్టడీలో చాలా క్లియర్గా, ఇప్పుడు మనం వచనాలను చూడాలంటే టైం పడుతుంది, కానీ కీర్తనల గ్రంథంలో ఒక కీర్తనలో చాలా స్పష్టంగా ఆ పెళ్లి జరిగేటప్పుడు వధువుతో పాటు వధువు స్నేహితులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం, కన్యకలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఆ వివాహం. ఇప్పుడు మనం జనరల్గా ఏదైనా మ్యారేజ్ జరిగితే ఆ మ్యారేజ్లో ఏముంటారు? బ్రైడ్ ఉంటుంది కదా, అంటే పెళ్లి కూతురు ఉంటుంది, పెళ్లి కూతురుతోటి ఆమె స్నేహితులు కొద్దిమంది ఉంటారు, పెళ్లి కుమారుడు ఉంటాడు, ఆయన స్నేహితులు ఉంటారు. ఇప్పుడు బైబిల్ ఆ వివాహాన్ని అలాగే పోల్చి చూపెట్టింది, అందులో ప్రతి పోలిక ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వరుడి యొక్క స్నేహితుడు ఉన్నాడు. ఎవరు? బాప్తిస్మమిచ్చు యోహాన్. ఆయన పెళ్లి కుమారుని యొక్క స్నేహితుడు అని పిలువబడ్డాడు బైబిల్. అలాగే ఇప్పుడు వధువు కూడా స్నేహితులు, ఆమెతో ఉన్న కన్యకలు ఉండాలి. ఆ కన్యకలు ఎవరంటే ఈ శ్రమల కాల పరిశుద్ధులు. వీరు శ్రమల కాల పరిశుద్ధుల్లో 144,000 మంది యూదులు చూస్తారు. వీరి గురించి ప్రత్యేకంగా బైబిల్ చెప్పిన ఒక విషయం ఏంటి, వారు స్త్రీ సాంగత్యాన్ని ఎరగని వారు. అంటే ఏంటి? వాళ్ళు వర్జిన్ అనే మాట కేవలం స్త్రీకి మాత్రం ఉపయోగించే మాట కాదు. ఇంగ్లీష్లో అది కన్యక అనే మాట పురుషునికి, స్త్రీకి కూడా వాడవచ్చు. సో ఈ 144,000 మంది వర్జిన్స్గా పిలువబడ్డారు. సో నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? సో యేసుక్రీస్తు ప్రభు వచ్చి తీసుకొని పోవడం అనేది ఒకటేసారి జరగట్లేదు. ఒకసారి సంఘాన్ని తీసుకొని పోవడానికి వస్తున్నాడు, ఒకసారి పెళ్లికి కొద్ది మందిని తీసుకొని పోవడానికి వస్తున్నాడు, ఒకసారి ఏమో పెళ్లి అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రిటర్న్ వచ్చేటప్పుడు ఆయనతో పాటు ఒక సైన్యం లేదు, 2 సైన్యాలు ఆయన వెంబడి వచ్చినట్లుగా ఉంది బైబిల్లో. ఒకటే సైన్యం కాదు, 2 సైన్యాలు ఏంటి? ఒకటి సంఘము, 2వది శ్రమల కాల పరిశుద్ధులు. సో ఆయన చాలా మందితో వస్తున్నాడు. అవి ఏం చెప్తున్నాయంటే ఆయన రావడం అనేది నాట్ వన్స్, మోర్ దెన్ వన్స్ ఉంది. అయితే ఇక్కడ మాట్లాడేది ఏ దిన రాకడ గురించి అనంటే ఇదిగో ఈ దినం రాకడ గురించి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎక్కడండి ఒకసారి, Hebrews 9:28. అలాగనే క్రీస్తు కూడా
రైట్ ఆయన పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షం అవుతాడు అని మనం అక్కడ చూస్తున్నాం. ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పిన విషయాల కొరకు ఒకసారి వచనాలు చూపెడతాను రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం, వెరీ ఫేమస్ పారబుల్ అక్కడ మనకు కనబడుతుంది. మత్తయి 25, ఎవరైనా త్వరగా ఈ వచనాలు చదువుతారా? 10వ వచనం, 25:10. రైట్, ఇక్కడ పెళ్లి విందుకు అని ఉంది కదా, ఇక్కడ పెళ్లి కొరకు ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా దే వెంట్ టు మ్యారేజ్ అని ఉంటుంది. వారు మ్యారేజ్కి వెళ్ళినారు అంటే మ్యారేజ్ కంటే ముందు ఆయన వచ్చి వారిని తీసుకొని వెళ్ళినట్లు అనమాట. అంటే ఈ ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇది ఇది ఈ పారబుల్లో ఈ ఉపమానంలో మీరు చూస్తే మత్తయి 25వ అధ్యాయంలో ఉన్న ఈ ఉపమానంలో మీరు చెప్పండి దాంట్లో ఎవరు ఎత్తబడతారు ఎవరు విడవబడతారు అనేది దేని ప్రకారంగా నిర్ణయింపబడుతుంది? క్రియలు, విశ్వాసం క్రియలు, వెరీ గుడ్. ఇంకా ముఖ్యంగా సిద్ధపడి ఏం చేయాలి? కనిపెట్టాలి, ఎదురు చూడాలి. వాళ్ళు ఏం చేశారు? ఎదురు చూడలేదు, అంటే అక్కడ లేరు, వెయిటింగ్ చేయట్లేదు. అక్కడ వారు వేరే పని మీదకి వెళ్ళినారు. సో వెయిటింగ్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రికలో మనం ఇంతసేపు చదివిన వచనానికి ఆ వచనాన్ని మీరు పోల్చి చూస్తే చాలా క్లియర్గా ఆయన ప్రత్యక్షమయ్యేది ఎవరి కొరకు? ఇంతసేపు మీరు చదివినారు ఎవరి కొరకు? కనిపెట్టుకొని ఉండు వారి కొరకు. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి కొరకు ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. మరలా నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? సో మనము 1+1+2 చేసినట్లుగా అట్లా చేయాలి. ఆ వచనానికి ఇప్పుడు ఆయన మ్యారేజ్ కొరకు, మ్యారేజ్కి వారిని తీసుకొని పోవడానికి వస్తున్నాడు. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తుండాలి? కనిపెడుతుండాలి, వెయిట్ చేస్తుండాలి. వాళ్ళు వెయిట్ చేస్తులేరు కాబట్టి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయినాడు. సో ఆ కనిపెట్టుకొని ఉండే వారి కొరకు ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు అనేది ఈ రాకడ గురించి అనేది మీరు అర్థం చేసుకోవాలి. లూకా సువార్త 12వ అధ్యాయానికి రండి. ఇప్పుడు లూకా 12, రైట్. ఇక్కడ ఎక్కడి నుండి వస్తున్నాడు ఆయన? పెళ్లి విందు అని ఉంది, పెళ్లి అని చూడాలి మనం. అక్కడ ఎక్కడి నుండి పెళ్లి విందు అంటే పెళ్లి అని చూడండి. అక్కడ విందు కాదు, అక్కడ ఇంకా విందు అనేది ఇక్కడ జరుగుతుంది భూమి మీద. పెళ్లి విందు అనేది ఇక్కడ జరుగుతుంది, పెళ్లి పరలోకంలో జరుగుతుంది, గొర్రెపిల్ల వివాహోత్సవం పరలోకంలో జరుగుతుంది. ఆయన పెళ్లి నుండి రిటర్న్ అవుతున్నాడు తమ ప్రభు, అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఇంతకుముందు ఏమో పెళ్లికి వారిని తీసుకొని వెళ్ళినాడు, ఇప్పుడు పెళ్లి నుండి రిటర్న్ అవుతున్నాడు. సో ఇది సెకండ్ అడ్వెంట్, రెండవ రాకడకు సంబంధించింది. కానీ మనం చదివిన ఆ వచనం, ఇంతసేపు చదివిన వచనం మాత్రము అది పెళ్లికి తీసుకొని పోవడం. 25వ అధ్యాయంలో ఉన్న వచనము, హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదివిన వచనము ఇంకో ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాయి. ఆ ఈవెంట్ గురించి యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏర్పరచబడిన వారు పోగు చేయబడతారని చెప్పినాడు. సో ఆ దినము ఎవ్వరికి తెలియదు. పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అనేది అది ఎప్పుడు జరుగుతుంది అన్నది ఎవ్వరు గెస్ చేయలేరు. సడన్గా జరుగుతుంది. శ్రమల కాలంలో చాలా ఈవెంట్స్ ఒకటి తర్వాత ఒకటి మనం గెస్ చేయొచ్చు, ఇది అయిపోయిన తర్వాత ఇది జరుగుతుంది, ఇది అయిపోయింది. కానీ పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అనేది, శ్రమల కాల పరిశుద్ధులు ఎత్తబడడం అనేది అది ఎవ్వరు గెస్ చేయలేని ఈవెంట్. అది ఎప్పుడు జరుగుతుంది అన్నది జస్ట్ ఒక 60 రోజుల ముందు జరగవచ్చు. రెండవ రాకడకు 3 నెలల ముందు జరగవచ్చు, రెండవ రాకడకు ఒక 6 నెలల ముందు కూడా జరగవచ్చు. రెండవ రాకడకంటే ఒక 1.5 సంవత్సరం ముందైనా జరగవచ్చు. అంటే చాలా డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి వాటి క్యాలిక్యులేషన్స్, కానీ ఇది కరెక్ట్గా అని చెప్పడానికి వీల్లేదు.
సో ఆ దినము అని యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు శ్రమల కాల పరిశుద్ధులు ఎత్తబడడం అంతేగాని యేసుప్రభు రెండవ రాకడ గురించి కాదు. ఒకవేళ యేసుప్రభు రెండవ రాకడ గురించి అయినప్పటికీ ఆ వచనము మనము ఇలా సంవత్సరాలని క్యాలిక్యులేట్ చేయడాన్ని వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే అది చెప్పిన వచన సారం ఏంటంటే ఆ దినము ఆ ఘడియ ఆ సంవత్సరం అనేది కాదు. సో మనము ఈ రకంగా క్యాల్కులేట్ చేయడం తప్పు అనే ఆలోచన మీ మైండ్లో నుండి తీసేయాలి. ఇంకో వెరీ ఇంపార్టెంట్ రీజన్, మనం ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తూ బైబిల్ని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకసారి అండి సామెతల గ్రంథము 25వ అధ్యాయం 2వ వచనం ఎవరైనా చదువుతారా త్వరగా? సంగతి మరుగు చేయడం ఎవరికి ఘనత? శోధించడం రాజు. మనల్ని పేతృపత్రిక ప్రకారంగా పేతురు ఏమని పిలిచినాడు? మీరు రాజులైన యాజక సమూహం. మనం ఏం చేయాలంటే సంగతిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు దాచిన కొన్ని విషయాలను మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన దాచిపెట్టినాడు, కానీ ఈ లేఖనాల్లో మనం దాన్ని పరిశీలన చేస్తూ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చిన తర్వాత ఈ గ్రంథంలో ఉన్న విషయాలను మీరు ఒకదానికొకటి ఆలోచన చేస్తూ నేర్చుకోవడం చాలా తప్పు అని దేవుడు అంటే అసలు ఇచ్చిన దానికి అర్థమే లేదు. ఆయన ఇచ్చింది ఎందుకంటే మనం నేర్చుకోవడానికి, వాటిని ఏమంటాం రీసెర్చ్ చేయడానికి, ఒక రకంగా చెప్పాలి పరిశీలించి పరిశోధించడానికి. మనం ఇదంతా పరిశోధన, ఒక రకంగా మనం పరిశోధన చేస్తున్నాం. తరము అనే దాని ప్రకారంగా చూస్తే యేసుప్రభు రెండవ రాకడ ఆ డేట్స్ ఆ ఇయర్స్ని మనము గెస్ చేయవచ్చు. తీతుకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడను గురించి మాట్లాడుతూ పౌలు భక్తుడు రాస్తూ, ఇదిగో మీరు శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం మనము ఎదురు చూస్తూ ఉండాలన్నాడు. ఒకసారి చదువుతారా వచనం? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ వచనము 9వ వచనం అనుకుంటాను. ఇఫ్ ఎనీబడి కెన్ ఫైండ్ ఇట్. పదమూడవ వచనం, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అని అన్నాడు కదా. మనము ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండేవారముగా ఉండాలి. ఎదురు చూడాలంటే మనము ఇలా చేస్తే ఎదురు చూడగలుగుతాం. ఇప్పుడు ప్రాబబ్లీ దిస్ ఇయర్ అని అంటే యూ కెన్ వెయిట్ కదా, ఇంకెక్కువ వెయిట్ చేస్తాం నీ లోపల ఆతృత. ఇదేదో కేవలము మన టాలెంట్ని మన జ్ఞానాన్ని చూపెట్టుకోవడానికి కాదు, మనకు ఇవ్వబడిన పని అది. మనం ఆయన కొరకు ఎదురు చూడాలి. వధువు ఆయన కొరకు, వరుని కొరకు కనిపెట్టాలి. అలా కనిపెట్టాలన్నప్పుడు వాటన్నిటిలో ఇది భాగము అనే విషయాన్ని మీరు చూడాలి. కానీ ఆ దినమును గురించి, ఆ గడియను గురించి కుమారుడిని కూడా తెలియదు కాబట్టి మనకి ఎవ్వరికి తెలియదు, మనం దాని గురించి మాట్లాడితే పెద్ద పాపము, పలానా సంవత్సరం యేసుప్రభు వస్తాడని అనుకుంటే పెద్ద పాపము అన్న మైండ్ సెట్ తీసేసేయాలి మీరు. అది రైట్ మైండ్ సెట్ కాదు, అది పరిశోధించనివ్వదు మన మైండ్, మనం దేవుని వాక్యాన్ని పరిశోధించవలసిన రీతిగా. సో పరిశోధన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది తరమును గురించిన వివరణ. అయితే తరము ప్రకారం మనం ఆలోచన చేసిన ఈ గెసెస్కి వస్తున్నాం. మరొక రకంగా కూడా మనం యేసుప్రభు రాకడను గురించి మరికొన్ని సంవత్సరాలని మనం గెస్ చేయొచ్చు. మనం ఇంతకుముందు బైబిల్ స్టడీలో చూసినాం, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం. ఎంతమంది ఉన్నారు అది నన్ను హోషేయ 6వ అధ్యాయం రైట్? చాలామంది లేరు కాబట్టి నేను ఒకసారి దాన్ని చెప్తాను. మానవ హిస్టరీని మనం ఒకవేళ ఆలోచన చేస్తే, దేవుడు చేసిన 6 దినాల సృష్టిని చేసి 7వ దినాన విశ్రమించినాడు కదా. 6 దినాల సృష్టిని ఒకవేళ మనము పేతురు రాసిన పత్రికలో ఉన్న వచనంతో పోలిస్తే, ఒకసారి అండి పేతురు 3వ అధ్యాయం 2వ పేతురు 3వ అధ్యాయం 8వ వచనం, ఓకే, ప్రభు దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినము 1000 సంవత్సరాలు అన్నాడు. సో
మనం ఒకవేళ ప్రారంభంలో చూస్తే 4004 BC అని అనుకుందాం. సో మిలీనియల్ డేస్గా 1000 సంవత్సరాల దినాలుగా మనం ఒకవేళ ఆ వచనాన్ని చూస్తే ప్రారంభంలో ఉన్న 7 దినాలు 7000 సంవత్సరాలతో మనం పోలిస్తే మనకి ఈ విధంగా ఒక మ్యాప్ మనం తీసుకోవచ్చు. మొదటి దినము, రెండవ దినం, మూడవ దినము, నాలుగవ దినం, అలా 7 దినాలు. 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. సో మానవ హిస్టరీని కూడా మనము అలా డివైడ్ చేయొచ్చు. 4000 BC ఆదాము నుంచి మనం మొదలు పెడితే, ఆదాము నుంచి మరలా యేసుప్రభు వచ్చేంత వరకు మనకు 4 దినాలు గడిచినట్లన్నమాట. 4000 సంవత్సరాలు అయిపోయినాయి. ఇది గతించిన 4000 సంవత్సరాలు పాత నిబంధన కాలం. ఇప్పుడు మనము ఈ టైంలో ఉన్నాం మనం. ఇది సంఘకాలం. ఇప్పటి 2020. సో ఈ రకంగా మనం చూసిన ఈ డేస్ సిస్టమ్ ప్రకారం చూసినా కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని వచనాల ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువు ఆయన 2000 సంవత్సరాల తర్వాత, అంటే సంఘ యేసుప్రభు చనిపోయిన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత ఆయన వస్తాడు అని మనం చెప్పవచ్చు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఒక ఇంపార్టెంట్ వచనం మనం అక్కడ చూస్తున్నాం. 6 దినములైన తర్వాత అని మనం అక్కడ చూస్తున్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరునైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందిన. సో ఆ రూపాంతరము అనేది, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, మనం ఈ క్లాస్ని లాక్డౌన్కి ఆ బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాతనే లాక్డౌన్ అయింది. మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కదా, రైట్. సో రూపాంతర కొండ మీదకి యేసుప్రభు వెళ్ళడం అనేది 2వ రాకడకు సూచనగా ఉన్నది. సో అది ఎప్పుడు జరిగింది? 6 దినాల తర్వాత, అంటే 6000 సంవత్సరాల తర్వాత. 6 దినాల తర్వాత ఇక్కడ రూపాంతరపు కొండ, అంటే యేసుప్రభు 2వ రాకడ అనేది ఇక్కడ జరుగుతుంది అన్నమాట. సో 6000 సంవత్సరాల తర్వాత అది జరుగుతుంది అనేది, 6 దినాల దగ్గర మనం 6000 సంవత్సరాలు పెడితే మనకు ఈ గెస్సెస్కి అది సరిగానే ఉంది. తర్వాత మనము 3 దినములు 2 దినముల గురించి కూడా కొన్ని వచనాలు చూస్తున్నాం ఆ దినాన. కాకపోతే ఈరోజు మరొక 2 వచనాలు నేను కొత్తగా చూపెడతాను. నిర్గమకాండానికి రండి దయచేసి. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నిర్గమకాండం 19వ అధ్యాయం. ఇది నేను చాలాసార్లు నా రెగ్యులర్ బైబుల్ రీడింగ్లో చదువుతున్నప్పుడు
నా అటెన్షన్ చాలా ఈ వచనానికి వెళ్ళింది. కారణం అక్కడ ఇక్కడ యెహోవా దేవుడు వారికి ప్రత్యక్షమై ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడు. ఆ సందర్భంలో చూడండి ఎన్నిసార్లు ఈ మాట మీకు కనబడుతుందో. 11వ వచనం చూడండి, 11వ వచనం 19:11, మూడవ నాటికి సిద్ధముగా. మనం మూడు దినాలు అని అన్నప్పుడు ఇక్కడ నుండి తీసుకోవాలి. విడిచిపెట్టిన దినాల గురించి మనం చూసుకున్నాం చెప్పేది, ఇస్రాయేల్ ప్రజలు దేవుడు విడిచిపెట్టిన దినాల గురించి. అలా చూస్తున్నప్పుడు మూడవ నాడు ఆ ప్రకారం చూస్తే మూడవ నాడు వారు సిద్ధంగా ఉంటారు. ఆ మూడవ నాడు అనేది మనకి ఇక్కడ 19వ అధ్యాయంలో చూసే వచనానికి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. యేసుప్రభు రెండవసారి ఆయన వస్తాడు అంటే అది సెకండ్ డే అయిపోయిన తర్వాత థర్డ్ డే రోజు ఆయన వస్తాడు. ఆ మూడవ నాటికి వాళ్ళు సిద్ధంగా ఉండాలి. అంటే ఇస్రాయేల్ ప్రజలు శ్రమల కాలం అయిపోతుంది, వారు సిద్ధంగా ఉండాలి కదా ఇస్రాయేల్ ప్రజలు. మీకు అర్థమైందా? ఇస్రాయేల్ ప్రజలు వారు సిద్ధంగా ఉండాలి రెండవ రాకడకు. రెండవ రాకడలో వారు యేసుప్రభుని కలుస్తారు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో వారు ఏ విధంగానైతే యెహోవా దేవుని కలిసినారో ఆ విధంగానే శ్రమల కాలం తర్వాత యేసుప్రభుని కలుస్తారు. కాబట్టి వారు సిద్ధంగా ఉంటారు. శ్రమల కాలం తర్వాత ఈ 1000 ఏళ్ల పరిపాలన అనే 7వ దినము ఇక్కడ నుండి చూస్తే మనకు ఎన్నవ దినంగా ఉంటుందంటే 3వ దినంగా ఉంది. సో ఆ 3వ దినము అనేది మనం అక్కడ చూస్తున్నాం. చూడండి ఆ 3వ దినం గురించి ఆ అధ్యాయంలో ఎన్ని మార్లు మీకు కనబడుతూ 3వ నాటికి సిద్ధంగా ఉండాలని 11వ వచనంలో చూస్తున్నారు. తర్వాత మళ్ళీ 15వ వచనంలో అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధంగా ఉండు అని అన్నాడు. అన్న తర్వాత 16వ వచనంలో 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహా ధ్వనియు కలగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవుని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలికి రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. సో 3వ నాడు దేవుడు వస్తున్నాడు. ఒకవేళ మనం ఇది మూడవ దినంగా చూసుకుంటే ఎగ్జాక్ట్గా వారు ఆ దినానికి సిద్ధపడి ఉండాలి ఆ శ్రమల కాలంలో అనేది మనం అక్కడ చూస్తున్నాం. తర్వాత 2వ రాజుల గ్రంథానికి రండి. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ వచనం మనకు కనబడుతుంది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ మీకు అందరికి తెలుసు ఇస్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగం వచ్చిన తర్వాత ప్రవక్త వచ్చి యెషయా వచ్చి మాట్లాడినాడు, నువ్వు చచ్చిపోతావని చెప్పినాడు, వెళ్ళిపోయినాడు. మళ్ళీ యెషయాకు దేవుడు లేదు నువ్వు రిటర్న్ వెళ్ళి మాట్లాడు మళ్ళీ అని చెప్తున్నాడు. 5వ వచనం, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన ఇస్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని ప్రార్థన నేను అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేసుదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు. 3వ దినమున దేవుని మందిరానికి వెళ్తాడు. మళ్ళీ మందిరము ఎక్కడ కనబడుతుందంటే ఈ మిలీనియంలో, ఈ 7వ సంవత్సరం ఈ మిలీనియంలో మళ్ళీ మందిరం కట్టబడుతుంది. సో వారు మందిరానికి తిరిగి ఇస్రాయేల్ ప్రజలు వెళ్ళేది ఎప్పుడు? 3వ నాడు. సో ఇస్కియాతో చెప్పబడిన ఆ వచనాన్ని మనం డాక్టర్నల్గా ఒకవేళ ప్రవచనాత్మకంగా మనం అప్లై చేసి చూస్తే ఆ 3వ దినానికి 1000 సంవత్సరాల 2వ పేతురు 3వ అధ్యాయం ప్రకారంగా ఉన్న వచనాన్ని అప్లై చేస్తే ఎగ్జాక్ట్గా మళ్ళీ అక్కడ కూడా మనకు సరిపోతుంది. ఎస్తేర్ గ్రంథం 5వ అధ్యాయానికి రండి. ఇట్లా బైబిల్లో చాలా వచనాల్లో మనం ఈ సిస్టమ్ని
చూడవచ్చు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనము ఏదో వేగ్గా గెస్ చేయట్లేదు. బైబిల్లో ఉన్న విషయాలన్నీ కూడా మనకు ఆధారంగా ఉన్నాయనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎస్తేరు 5వ అధ్యాయం 1వ వచనం. మూడవ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచారు. మూడవ దినాన ఆమె రాజు దగ్గరికి వెళ్తుంది. ఎస్తేరు అక్కడ ఇస్రాయేల్ ప్రజలకు మనం ఒకవేళ సాదృశ్యంగా చూసుకుంటే ఆమె మూడవ దినాన వెళ్తుంది రాజు దగ్గరికి. రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. తిరిగి రాజు దగ్గరికి ఆమె వెళ్ళడం అనేది మూడవ దినాన సంభవిస్తుంది, మూడవ నాడు. అలాగే హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసిన వచనం, మనము ఆ రోజు స్టడీ చేసిన వచనం కూడా మనం ఒకసారి చదువుదాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. రెండు దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును. మూడవ దినమున ఆయన స్థిరపరచును. మళ్ళీ క్రిందికి వచ్చిన వెంటనే యేసుప్రభు రెండవ రాకడ కనబడుతుంది మీకు. 3వ వచనంలో యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాం రండి, యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుంటూ ఆయన అనుసరించుదాం రండి. ఉదయము తప్పుక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వల్ల ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము కడవరి వర్షం వల్ల ఆయన వస్తాడు. తొలకరి వర్షం కడవరి వర్షం అంటే లిటరల్గా అనేది మనం నేర్చుకున్నాం ఆ దినాన మనం. సో ఆ మూడవ నాడు ఆయన వారిని స్థిరపరచడం అనేది 1000 సంవత్సరాల పాలన స్టార్టింగ్ గురించి మనకు కనబడుతుంది. 1000 సంవత్సరాల పాలన యేసు ప్రభు మొదటి రాకడ నుండి అది మూడవ దినము. ఆ సృష్టి ఆదాము నుండి చూస్తే మనకు అది సృష్టి ఆది నుండి చూస్తే అది 7వ దినంగా మనము చూడవచ్చు. అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనము ఆ కానా వివాహం గురించి కూడా మనం ఆ దినాన వచనం చూసినాం. కానా వివాహము ఎప్పుడు జరిగింది? అది ఏ డే 3వ దినమున గలిలయలోని కానాలో. 3వ దినమున గలిలయలోని కానాలో జరిగింది. మీరు మొదటి అధ్యాయంలో చూస్తే మొదటి అధ్యాయంలో 2 దినాలు ఉన్నాయన్నమాట. ఆ 2 దినాల్లో 2 సార్లు ఈ మాట చెప్పబడింది. ఏం మాట? 29వ వచనం చూడండి. 29వ వచనం యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపముని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఒకసారి చెప్పినాడు. మళ్ళీ 36వ వచనం చూడండి. మరునాడు మరల యోహాను అతని శిష్యుల్లో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. చెప్పిన తర్వాత 3వ నాడు వారు పెళ్లి విందుకు వెళ్ళినారు. సో మొదటి 2 దినాలు ఏం జరిగిందంటే యోహాను 2 సార్లు ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని ఇస్రాయేళ్లకు వారిని చూపెట్టినాడు. సేమ్ అలాగే యేసు ప్రభు సంఘము వివాహం యొక్క పెళ్లి విందు అనేది ఏదైతే వివాహం జరిగిన తర్వాత ఈ భూమిలో జరుగుతుందో, రాజ్యం స్థాపింపబడడానికంటే ముందు ఆ టైంలో, దానికంటే ముందున్న 2 దినాలు సేమ్ యోహాన్ అక్కడ 2 దినాలు చేసినట్లుగానే మనం చేస్తున్నాం. ఏమని లోకానికి యేసు ప్రభుని ఏమని చూపెడుతున్నాం? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని. మనం ఏ విధంగా అయితే చూపెడుతున్నామో దానికి సాదృశ్యంగా అక్కడ ఉంది. సో 2 దినాలు ఆయన చూపెట్టినాడు, మనం 2 దినాలు చూపెడుతున్నాం. 3వ దినాన విందు జరుగుతుంది. ఏడవ దినము 7 అనే సంఖ్య రెస్ట్కి సంబంధించిందని కూడా మనం నేర్చుకున్నాం. 7వ దినమున దేవుడు ఏం చేసినాడు? విశ్రమించినాడు. 1000 సంవత్సరాల పాలన అది 7వ దినం. ఇక్కడ ఏముంది? విశ్రాంతి. మీరు 6 దినాలు కష్టపడాలి, 7వ దినాన విశ్రమించాలి. మీరు 6 సంవత్సరాలు పంట వేయొచ్చు, 7వ సంవత్సరమున పంట వేయొద్దు అన్నాడు ఇస్రాయేల్. సో 49 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి సేమ్ అట్లనే భూమికి రెస్ట్ ఇయ్యమన్నాడు. సో 7 అనేది మనకు రెస్ట్కి సంబంధించింది అనేది మనకు అర్థమవుతుంది. అది దేవుని సంఖ్య, సంపూర్ణ సంఖ్య, విశ్రాంతికి సంబంధించిన సంఖ్య అని. 6 మానవుని సంఖ్య. 6 దినాలు దేవుడు మానవునికి ఛాన్స్ ఇస్తున్నాడు అన్నమాట. 7th డే ఆయన యాక్షన్లోనికి దిగుతాడు. సో ఇట్లా మనం చూస్తే చాలా క్లియర్గా ఈ మనకు ఒకవేళ క్యాలెండర్ మెస్అప్ అవ్వకుండా ఉండి ఉంటే మనం ఎగ్జాక్ట్గా ఈ డేట్స్ అందులో ఇమిడిపోయేవి కానీ
క్యాలెండర్ మెస్అప్ అయిపోయింది కాబట్టి మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. కాబట్టి ఇదంతా కూడా సెకండ్ డే థర్డ్ డేకి మధ్యలోనే ఉంది, అంటే సెకండ్ డే ఫినిషింగ్లో ఉన్నా మనం థర్డ్ డే స్టార్ట్ అవ్వడానికి దేవుని క్యాలెండర్లో. సో సెకండ్ డే అయిపోయింది, థర్డ్ డే బిగినింగ్లోనే యేసు ప్రభు ప్రత్యక్షం అవ్వడం అనేది మనకు జరుగుతుంది. ఇంకొక గెస్ట్ చేయాలంటే మనము యేసు ప్రభు చనిపోయింది 30 AD అనుకోండి, 30 AD, కొద్దిమంది 33 అని అంటారు, రెండు మనం తీసుకోవచ్చు. ఒకవేళ 30 AD మనం తీసుకున్నా అక్కడ నుండి మనం 2 డేస్ అంటే 2000 ఇయర్స్ మనం యాడ్ చేస్తే 2030 సెకండ్ అడ్వెంట్ ఎప్పుడు ఉండాలి, 2030 ఉండాలి యేసు ప్రభు రెండవ రాక. సంఘం ఎత్తబడడం అనేది దానికి 7 సంవత్సరాల ముందు, అంటే 2023 సంఘం ఎత్తబడే ఛాన్స్ ఉంది. ఒకవేళ మనం 33 నుంచి మనం తీసుకుంటే, 33కి మనం 2000 ఇయర్స్ యాడ్ చేస్తే 2033 అవుతుంది సెకండ్ అడ్వెంట్, 2026లో సంఘం ఎత్తబడ. సో ఇవన్నీ కూడా బార్డర్లోనే ఉన్నాయి మనకి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా ఈ డేట్స్ అని అంటే, ఒకదానికొకటి లింక్ ఉంది. మీరు గమనిస్తే మనం ఎట్లా చూసినా కానీ అప్రాక్సిమేట్గా అక్కడే వస్తున్నాం. సో సెకండ్ డే అయిపోతుంది, థర్డ్ డే ఎంటర్ అవుతుంది, యేసు ప్రభు రెండవ రాకడ చాలా సమీపంగా ఉన్నదనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం అలా బ్రతుకుతున్నామా? రెండవ రాకడ ఇంత సమీపంగా ఉన్నది అన్నట్లుగా మనం బ్రతుకుతున్నామా? మనం యేసు ప్రభు రెండవ రాకడ చాలా సమీపంగా ఉందని అనుకుంటూ ఉండొచ్చు, కానీ రెండవ రాకడ సమీపంగా ఉంది అని అనుకుంటూ ఆ ప్రకారంగా జీవించుకుంటే దాని వలన వచ్చే ప్రయోజనం ఏమి కూడా లేదు. మనం యేసు ప్రభు రెండవ రాకడ నిజంగా సమీపంగా ఉందన్నట్లుగా బ్రతికితేనే దాని వలన మనకు ప్రయోజనం. 2 పేతురు ఈ వచనం చదివి మనం ముగించుకుందాం. 2 పేతురు 3:3 అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదరని మొదట మీరు తెలుసుకోండి. సో అంత్య దినాల్లో ముఖ్యంగా ఒక సైన్, ఒక గుర్తు జరిగే ఒక పని ఏంటంటే, అపహాసకులు వచ్చి ఆయన రాకడ ఏమైంది, ఆయన రాకడ ఏమైంది అని అడుగుతూ ఉంటారు. అంటే ఆయన రాకడ ఇప్పుడే అన్నట్లుగా బ్రతకరు వారు, ఈ క్షణమైనా ఆయన రావచ్చు అన్నట్లుగా బ్రతకరు. సో ఒకవేళ నువ్వు యేసు ప్రభు రాకడ సమీపంగా ఉందని చెప్తూ ఆ సమీపంగా రాకడ ఉన్నదన్నట్లుగా నీ జీవితం లేకపోతే మాత్రం నువ్వు కూడా ఆ అపహాసకుల్లో ఒకనివే. నువ్వు కూడా నిజంగా నమ్మట్లేదన్నమాట యేసు ప్రభు ఆ త్వరలోని రాబోతున్నాడని. మీరు ఒక్కసారి చూస్తే మనం ఏ క్యాలిక్యులేషన్ ప్రకారం వెళ్ళినా సెకండ్ డే కంప్లీట్ అయినట్లుగానే చూపెడుతుంది మనకు కదా. సెకండ్ డే అంటే 2000 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, అంటే మనం చాలా ఎడ్జ్లో ఉన్నామన్నమాట యేసు ప్రభు రాకడికి. మనకు కేవలం ఈ డేటింగ్ ప్రకారం మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయాలను మనం చూస్తే, ఎన్ టైమ్స్లో జరుగుతున్న కొన్ని వరల్డ్ ఈవెంట్స్ని మనం గమనిస్తే చాలా క్లియర్గా ఇట్ ఈస్ వెరీ నియర్ అని అర్థమవుతుంది. సెకండ్ కమింగ్ ఈజ్ వెరీ నియర్. ఒకవేళ రెండవ రాకడే సమీపంగా ఉంటే సంఘం ఎత్తబడటం అనేది దానికంటే ఇంకా 7 సంవత్సరాలు ముందే ఉంది, అంటే అది ఇంకా సమీపం. సో మనం ఏం చేస్తున్నాం, మనం అంతా కేర్ఫుల్గా సెకండ్ కమ్మింగ్ని మన దృష్టిలో పెట్టుకొని మనం బ్రతుకుతున్నామా? ఆర్ వీ లివింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ సెకండ్ కమ్మింగ్? యేసు ప్రభు రెండవ రాకడ వెలుగులో మన జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా అనేది ఈ సాయంత్రకాల సమయాన మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారంగా ఉంటున్నాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి.